పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ప్రక్రియ సమర్థంగా వర్తింప చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల గ్రామస్తుల అభిష్టం మేరకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. నష్టపరిహారం పొందే లబ్ధిదారులకు నగదు పంపిణీ లేదా ఇంటి నివేశన స్థలాలు, ఇంటి నిర్మాణాలు లేదా వన్ టైం సెటిల్మెంట్ ప్రక్రియ పక్కగా నిర్వహించాలన్నారు. ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితులను వేగంగా తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో పక్కగా నిర్వహించిన సర్వే అధికారికంగానే నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. గృహాలు సొంతంగా నిర్మించుకునే వారి జాబితా ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వడానికి అంగీకరించి వారి జాబితా పరిహారం మొత్తం ఒకసారి పొంది అక్కడి నుంచి వెళ్లే వారి జాబితా వేరువేరుగా తయారు చేయాలన్నారు. కుటుంబాలకు పరిహారం అందగానే ప్రభుత్వం రూపొందించిన పత్రాలను లబ్ధిదారుల నుంచి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ముంపు ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టీఆర్బీ అండ్ ఆర్యుజే వెంకటమురళి, డిఆర్ఓకే వినాయకం, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కె కృష్ణవేణి, మార్కపురం ఆర్డీఓ ఎంవి శేషిరెడ్డి, ఉప కలెక్టర్ గ్లోరియా, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎక్కడైనా సరే యూత్ కింద డివెన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న సర్వే ప్రకారము డేటా వరకు అయితే ఉన్నాయి కాబట్టి ఆ యూత్ నంబర్ ఎన్హాన్స్ అయింది. లేటెస్ట్గా 2019 ఆగస్ట్ 31 లెక్కేసుకున్నాం కదా, ఆ రోజు నాటికి ఎవరికైతే 18 ఇయర్స్ ఉన్నాయో వాళ్ళకు మనం యూత్ కింద వేశారు. ఇప్పుడు ఎవరైనా నలుగురు యూత్ కింద చేసుకుంటే ఆ విషయాలు మనం సపరేట్గా సేవ ఎగ్జామ్ చేసి ఇప్పుడు అది కూడా అడుగుతానే ఏదైనా ఎవరైనా జిన్ కేసు ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ తప్ప లోకల్ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఎటాల ఫ్యామిలీ ఒకరికి అసైన్ చేసి మా పాడకు వాళ్ళకు సపరేట్ యూత్గా చేసి వాళ్ళకంతా మన ప్యాకేజ్ చేయండి ఇది రోజు ఇప్పుడు గమనించే టైంలో చేసి తేవడం కనుక కాదు. సో అవన్నీ ఏదైతే ప్రజాని ఫ్యామిలీగా తీసుకెళ్ళి అడుగుతున్నారో ఒకసారి మన సర్వే ప్రకారము ఆ రోజు సర్వేలో ఆప్టిమంలో ఉన్నటువంటి సభ్యులంతా ఎవరు ఎవరు మనం ఆ రోజు ఎడాది ఫ్యామిలీ కింద డిక్లేర్ చేసాం దేవుడు అడుగుతున్నారు. అది నిజంగానే వాళ్ళు ఈ ఎడాది ఫ్యామిలీ కింద డిక్లేర్ అయ్యే వారికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా సో డిపెండ్ కింద ఉన్నారనేది మన లెక్క. సో ఆ విధానం కోసం చేసుకొని రేపు మన పాలసీ డెసిషన్ తీసుకుంటాం. లేదంటే గవర్నమెంట్కు కావాలి గవర్నమెంట్ స్కూల్ పెట్టిన గవర్నమెంట్ ఉంటే పెడతాం అది ఇద్దాం. అంతేకాక మన లెవెల్ అది తీసుకునే నిర్ణయం అంటే అనుభవం కానీ కాదు. సో ఈ ఆ ఇష్యూ మీద స్కూల్లో ఉన్నారు కాబట్టి ఏంటి అనేది ఒకసారి ఇస్తామని ఫ్యామిలీ మీద కూడా చర్చించాము. ఇంకా విషయాన్ని చూస్తే ఇప్పుడు లేటెస్ట్ స్టాండ్ మళ్ళా మనం మొదటిసారి ఓటీఎస్ తర్వాత పీడిఎఫ్ లీవ్ తీసుకునే విషయంలో మనం ఆప్షన్ అడిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఓటీఎస్కి వెళ్తామన్నారు, కొంతమంది ఇల్లు కావాలన్నారు. ఇల్లు కావాలన్న వాళ్ళకి మనం ఏం చెప్పాము, సైట్ ఇచ్చి ఇల్లు కట్టించి మీకు ఇస్తాము. ఇల్లు పూర్తయిన తర్వాతనే పీడిఎఫ్కి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ అమౌంట్ ఆఫీస్లో 30,000 కానీ లేదా ఫ్యామిలీలో ఎవరైనా వంట సెటిల్మెంట్ జీవిత ఉంటే వాళ్ళకి కానీ ఆ అమౌంట్ అంతా కూడా వాట్ ఎవర్ ఫ్యాక్షన్ కంపోనెంట్ అదంతా కూడా ఇల్లు కట్టుకున్నాక మీరు లొకేట్ చేసి ఇంట్లోకి వచ్చేటప్పుడే ఇస్తాం అడవులు ముందే ఇవ్వము అనేది మనం ఒక సిస్టమ్ చేసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ అయిన కొంతమంది అవుట్ సైడ్ కావాలి కొంతమంది రకాలుగా మనం ఇవ్వగలం. సరే ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గ్రీవెన్సీస్ పక్కన పెడితే పాలసీ పరంగా ఇల్లు మేమే కట్టుకుంటాం మాకు మొత్తం డబ్బులు ఇచ్చేయండి అనేది నాకు ప్రముఖంగా వినిపించింది. సో ఈ ఇప్పుడు ఏదైతే మీకు మనం దృష్టిలో పెట్టారో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం మళ్ళా ఒకసారి
అసలుకి వెళ్ళి కొన్ని అసెంబ్లీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం దీని కనుక ఒప్పుకుంటే మీరే ఇల్లు కట్టుకోండి, అమౌంట్ అంతా మీకు ఇచ్చేస్తాము అంటే ఆ తర్వాత సైట్ కూడా అలాట్ చేస్తాము, ప్యాకేజ్ అమౌంట్ ఆవరేజ్గా 30,000 ఇస్తాము, తర్వాత యూత్ ఉంటే 150-200 ఇస్తాము అనే ఒక పాలసీ మనం తీసుకుంటే మరి కొంతమంది ఇదేదో బాగుందే మొత్తం డబ్బులు ఎందుకున్నాయి కదా, యూత్ కూడా మాకు అవుట్సైడ్ అయ్యింది అన్నట్టు కొంతమంది మాట్లాడడం మొదలెట్టు. సో అప్పుడు మనకు మొత్తమయ్యే సమస్య ఏంటంటే ఆ పొలంలో వెళ్తే అప్పుడు పీడిఎం ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొని పెట్టుకొని వీళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేసి అవుట్సైడ్ ప్రకారం అలాంటి కూడా ఇచ్చేసారు, అంటే 100% అయిపోయింది. యూత్ మాత్రం ప్యాకేజ్ అనే కాన్సెప్ట్లో ఉంటే సో ఇప్పుడు మనము మొత్తం ఇచ్చినట్టు సహా ఇచ్చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి అన్ని కండిషన్స్ డ్యూప్లికేట్ చేయాలి, అందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది యూత్ కూడా పట్టాలి ఏంటంటే మనం ఇచ్చే పరిస్థితులు లేవు, అవసరం పట్టా ఇవ్వలేము. పీడిఎస్ 100% మనం ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం, అప్పుడు 4,000 పెంచింది కాబట్టి ఇప్పుడు మనము కొన్ని విషయాల మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒకటి యూత్కి అయితే మనం పట్ట ఇవ్వలేము, మనకి లేదు వాళ్ళు 100% ఇస్తాం. రెండోది ఆ పీడిఎస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆల్రెడీ మనం పట్టాలు ఇచ్చాం కాబట్టి అదే మనం రిస్టోర్ చేస్తాం, ఎవరికి ఏ కాలనీ ఇచ్చామో అవి దాన్ని రిస్టోర్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు అలాట్మెంట్ ఐడి పెట్టినా కూడా తెగదాం, మళ్ళీ కొత్త కొత్త అని మంజూరు చేస్తారు. ఆ రోజున అలాట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని చేశారు, ఎవరు ఎక్కడ ఉండాలా ఏంటి అని. ఎక్కడన్నా కొన్ని కాలనీస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏదో మా దగ్గర ముందు వినియాలి ఏదన్నా అంటే స్టాండర్డ్ లోని ఇష్యూ కింద మనం ఉద్యోగం చేస్తాం తప్ప మళ్ళీ ఇప్పుడు పాలసీ కింద పెట్టుకొని మళ్ళీ ఈ అలాట్మెంట్ హౌస్ సైట్ అనేది ఇది మనం చేయము. సో అందువల్ల ఎవరికి ఎక్కడ అలాట్ చేశాము ఏ కాలేజీ అలాట్ చేశాము దాని ప్రకారం వాళ్ళు మనం వీలు కట్టుకోవాల్సిందే. ఇప్పుడు నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది, ఎస్టీసీస్ అప్పుడు కాలనీ వారిగా అలాట్మెంట్ ఇచ్చారా లేదా ఫ్లాట్ వారిగా ఇచ్చారా? ఫ్లాట్ ఫ్లాట్స్ కూడా అలాట్ అయ్యింది కాబట్టి అడ్వానీ నుంచి మళ్ళీ తగ్గిపోయిన తర్వాత ఫ్లాట్ నెంబర్లని మాడిఫై చేసి రీఅలాట్మెంట్ చేసి ఒక పక్కకు సర్దారు. సో రీఅలాట్మెంట్ స్టాండ్స్ క్యాన్సిల్ వాట్ ఎవర్ ది అర్లియర్ అలాట్మెంట్ వాజ్ దేర్ దట్ ఇస్ డిస్పోజ్ మళ్ళీ కొత్తగా చేయకుండా దాంట్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే క్విక్ సెట్టింగ్ పాత అలాట్మెంట్ ఆఫ్ అవుట్సైడ్స్లో ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేస్తాం తప్ప మళ్ళీ మూడుగా మళ్ళీ అలాట్మెంట్ ఆఫ్ హౌస్ హౌస్ సైజ్ పెడితే ఏదేదో కొత్త ఇచ్చి దాని మళ్ళా తిరిగి స్టాక్సింగ్ చేస్తారు. సో ఐఎమ్ నాట్ అగ్రీ ఫర్ దాట్. సో ఎజ్యూమ్ దాట్ ది అలొకేషన్ ఆఫ్ ది హౌస్ సైజ్ ఇస్ ఓవర్ యాజ్ పర్ అర్లియర్ అలాట్మెంట్. ఇప్పుడు మనము ఆ 4,000 పైసీలకు ఎవరైతే పీడిఎఫ్ మనం హౌస్ సైజ్ ప్లాట్స్ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర ఇప్పుడు మనము మళ్ళీ ఒక 15 అప్లిట్ తీసుకోవాలి, ఆ అప్లిట్తో అప్లోడ్ ఇచ్చేయడం లేదా దాన్ని దాంట్లోనే రాస్తాం 15 అప్లిట్ అని. సో ఇప్పుడు అప్లిట్ రెండు రకాలు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకటేమో మాకు అన్ని ఇచ్చేయండి, హౌస్ సైట్ అలాట్ చేయండి, ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే అమౌంట్ ఇయర్మార్క్ చేయబడిందో ఆ అమౌంట్ ఇచ్చేయండి, ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చేయండి, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోతాము, ఇంకా మాకేం క్లెయిమ్ చేయము, ఇట్లాంటిది ఒక ఇల్లీగల్ లాంగ్వేజ్లో ఒక అప్డేట్ తీసుకొని ఇల్లు మేమే కట్టుకుంటాము అనేది ఒక క్యాటగిరీ. రెండో క్యాటగిరీ ఏంటంటే ఇల్లు మీరు కట్టించివ్వండి, ఇది ఎక్స్టెంట్గా ఇంటి కోసం ఎంతైతే డబ్బు ఇయర్మార్క్ చేస్తామో దాన్ని మీరు ఇన్కోడ్ చేసి మా ఇల్లు కట్టించండి, మిగతా టైం మాకు ఇచ్చేది మేము వెళ్ళిపోతాము. సో ఆ పీడిఎఫ్ చదివి వెళ్ళి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటంటే మనకి ఎక్కువ వస్తాయి,
మొదటి ఇల్లు మీరే కట్టించేవండి సో అటువంటిప్పుడు ఆ ఇంటి కోసం మీరు మాకు అమౌంట్ మినహాయించి మాకు రావాల్సిన ప్యాకేజ్ అమౌంట్ ఆఫీస్లో 36,000 పీడిఎఫ్ కింద మా ఇంట్లో గౌరవ ఇద్దరు పీడిఎఫ్ వాళ్ళకి ఇవ్వాల్సిన 100 చేసి ఇక్కడ కూడా స్వచ్ఛంగా మేము ఖాళీ చేసి చెప్తుంటాం ఇల్లు మాకు కట్టించేది ఈ విధంలో అయినా ఆ విధంలో అయినా ఇల్లు ఖాళీ చేయడం అనేది అతను అంగీకారం ఇవ్వాల్సింది.